అదే ఇప్పుడు రాజకీయం కావట్లేదు అసలు. ఇంతకుముందు చాలా రాజకీయం అయింది, రోజు అప్పుల గురించి చర్చించేవాళ్ళం. ఇందాక కూడా నేను చెప్తున్నాను, రాష్ట్రానికి సహాయం ఇవ్వడం లేదని. ఏపీ అప్పులు అనేవి నిజంగా పెరిగిపోతూ ఉన్నాయి. పెరిగిపోవడం అంటే మరి 3 నెలల్లో వీళ్ళు రాగానే బాగా అవుతుందని మనం చెప్పలేం, కానీ వాటిని అదుపు చేయడంలోనూ తర్వాత ప్రత్యామ్నాయాలు చూసుకోవడంలోనూ ఘోర వైఫల్యం ఉంది. అంటే 11,000 కోట్లు సగటున ప్రతి నెలకు ఆంధ్రప్రదేశ్ 11,000 కోట్లు అప్పు చేస్తుంది నెలకండి, నెలకు 30 ఇప్పుడు 4 నెలల్లో 43,000 కోట్లు అప్పు అయింది. ఇదిగోండి, ఓకే. నాకు మీడియాలో వచ్చే ఆశ్చర్యం అంటే, ఒకప్పుడు అప్పులు అనేవి అంత పెద్ద సమస్య, ఇప్పుడు నెలకు 11,000 కోట్లు అవుతుంటే ఎందుకు కాకుండా పోతున్నాయని. దీనికి ఈ ప్రభుత్వం కారణం కాదు, వనరులు లేవు, ఏమన్నా చెప్పండి. కానీ అప్పు అవుతున్న విషయం అయితే మనం చెప్పాల్సిన అవసరం ఒకటి ఉంది కదా, కేంద్రం సాయం చేయాల్సిన అవసరాన్ని మనం చెప్పాల్సిన అవసరం ఉంది కదా. ఈ నాలుగు నెలల్లో కనుక తీసుకుంటే పెట్టినటువంటి ఖర్చులన్నీ 87,282 కోట్లు ప్రభుత్వం ఖర్చు పెట్టింది. ఈ 87,282 కోట్లలో 85,000 కోట్లు రెవెన్యూ వ్యయమే. ఓకే, 85,000 కోట్లు రెవెన్యూ వ్యయమే, మామూలు రోజువారీ ఖర్చులు, జీతభత్యాలు, ఇతర అంశాలు అని. పెట్టుబడి వ్యయం అంటే చూడండి, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఏమన్నా దాని మీద పెట్టిన ఎక్స్పెండిచరు కేవలం 2,200 క్రోర్స్ మట్టుకే. ఇది అఫీషియల్ డాక్యుమెంట్ నేను అంటుంది. అంటే అప్పుల భారం తగ్గే దిశలో రాష్ట్రం ఏమన్నా 2,200 సార్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్, దీర్ఘకాల నిర్మాణాలు లేకపోతే దీర్ఘకాల అవసరాలకు సంబంధించినవి. ఇదంతా కూడా ఏదో ఊకదంపుడు కాదు. అమరావతి నుంచి ప్రధాన చీఫ్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ విడుదల చేసినటువంటి నిధులు, మళ్ళీ రుణాల మీద ఇందులో ఇంకా పూర్తి వివరాలు కూడా మీకు చెప్పాలంటే, ఏప్రిల్ నుంచి జూలై వరకు పన్నులు ఇతర ఆదాయ మార్గాల ద్వారా 44,822 కోట్లు ఖజానాకు వచ్చింది. అన్నీ కలిపి 41,000 కోట్ల వరకు ఉంటే రాష్ట్ర అవసరాలకు ఆ మొత్తం చాలకపోవడంతో రుణాల ద్వారా 43,000 కోట్లు సమకూర్చుకున్నారు. నెలకు దాదాపు 11,000 కోట్ల రూపాయల మేరకు అప్పులు చేసినట్లు నివేదికలో పేర్కొన్నారు. సో సగానికి పైగా అప్పు ఉంది ఇప్పుడు, సగం ఖర్చు కంటే. మరి దీన్ని ఎలా అధిగమించాలి, మన కేంద్రం ఏ విధమైన సహాయం చేయాలి, ఇతరత్ర రావాల్సిన నిధులు ఏంటి, ఆ విషయం. ఇప్పుడు వరదలు, తుఫాను, దీనికోసం ఇంకా అదనంగా కూడా చాలా ఖర్చు అవుతుంది. కాబట్టి ఇదొక తీవ్రమైన అంశంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ అప్పుల్లోనే, అతి తీవ్రమైన అప్పుల భారంలోనే కొనసాగుతూ ఉంది అన్న ఒక వాస్తవాన్ని మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. ప్రత్యామ్నాయాలు వెతకాల్సిన అవసరం కూడా ఉంది. నిన్ననే ఆర్థిక మంత్రి ఏమైనా చెప్తారేమంటే ఏం చెప్పట్లేదు. పైగా ఇప్పుడు వాళ్ళు అమరావతికి ఇస్తామన్న సాయం కూడా అప్పు కిందే ఇస్తామంటున్నారు. 50 ఏళ్ళు అంటున్నారు కాబట్టి, అంటే 50 ఏళ్ళు మీరు వడ్డీ కడుతుండాలి. అవును, అంతే కదా, అంతే కదా, అది సంవత్సరాలు అప్పులు.